పల్లె పట్టణ ప్రగతితో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా గోడలకు పెయింట్ వేశారు. కార్యక్రమంలో మేయర్ నీరజ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో వచ్చే వానాకాలానికి ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలి, అలాగే ఊర్లో ఉన్న వాల్స్ అన్ని వాల్ పెయింటింగ్ తోని, సెంట్రల్ డివైడర్స్, అలాగే మరి మీడియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మరి అద్భుతంగా మళ్ళీ పెయింట్లతోని లేదా వాల్ ప్రాజెక్టు పిక్చర్స్తోని తయారు చేయడానికి మరి వర్క్ చేస్తూ ఉన్నాం. పట్టణ ప్రగతి ఒక అద్భుతమైన కార్యక్రమం. మన పట్టణాలని అద్దాల్లాగా ఉంచుకునేదానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఒక స్ఫూర్తితోని నడుస్తున్న కార్యక్రమం. కొత్త ఫుట్పాత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాము, అలాగే లకారంలో తీగల బ్రిడ్జు మరి ఏదైతే ఉన్నదో అది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన దాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాం. అలాగే అద్భుతమైన నర్సరీలను కూడా మరి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి దాదాపు 4 లక్షల చెట్లు ఏదైతే ఈ సీజన్ కోసం అని చెప్పి తయారు చేశామో ఆ నర్సరీ కూడా రెడీగా ఉంది. టేకులపల్లిలో అదనంగా నిర్మించిన 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే కేసీఆర్ టవర్స్ ఉన్నాయో అక్కడ దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయాలనేది మా భావన. వాటన్నిటికి కూడా కేటీఆర్ గారిని పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి రమ్మనవలసిందిగా ఆహ్వానించాం.